ఖమ్మంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలి అంటే చాలా బాధ్యతతో కూడిన రాజకీయం చేయాలి. లెనిన్ చెప్పినట్టుగా విప్లవం ఒకరోజు రాదు. మార్పుకి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ రాజకీయ వ్యవస్థ కానీ ఆ రాజకీయ నాయకులు కానీ విప్లవానికి ఎలా తీసుకొస్తారంటే బయటికి ఒక మంత్రస్థాని బిడ్డను ఎలా బయటికి తీసుకొస్తుందో మార్పును కూడా విప్లవాన్ని కూడా అలాగే తీసుకొస్తుంది. అలాగా భారతదేశ రాజకీయాలని మాట్లాడాలి, మార్పు తీసుకురావాలి అంటే ముందుగా భారతదేశంలో ఉన్న కులాలను అర్థం చేసుకోవాలి. నాకు వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని జాతీయతని గౌరవిస్తాను. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కులాలని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అది ఒక సామాజిక సత్యం. ఆ సామాజిక సత్యాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశ రాజకీయాలని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ముందుకు తీసుకెళ్లలేము. ఇలాంటి కొత్త సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలంటే నాకు ఉడుకు నెత్తురు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి, మార్పును కోరే యువత కావాలి, గుండెల నిండుగా అన్నా మే ఉన్నా అని చెప్పే కదం కట్టే ఆడపడుచులు కావాలి. అందుకనే నేను చాలా బాధ్యతగా, ఒక్కోసారి నన్ను చాలా మంది విమర్శించవచ్చు, మెత్తగా మాట్లాడతాడు, అనుకుగా మాట్లాడతాడు అంటే, కానీ నేను సభాముఖంగా చెప్తుంది ఒక చిన్నపాటి సినిమాని తీయడానికి ఒక చిన్న వ్యాపారం చేయాలన్నా, ఒక చిన్న కుటుంబాన్ని నడపాలన్నా, చిన్న వ్యాపారం చేయాలన్నా కానీ చాలా బాధ్యతగా చేయాలి, లేకపోతే లాభాలు రావు. అనుకున్న గమ్యం నెరవేర్చు వెళ్ళలేం. కానీ రాజకీయ వ్యవస్థ అంటే కొన్ని కోట్ల మంది జీవితాలు నిర్దేశించాలి, దిశానిర్దేశం చేయాలి అంటే చాలా బాధ్యతగా ఉండాలి. నేను ఒకసారి రకరకాల వ్యూహాలు తేలుతాను, రకరకాల ఎత్తుగడలు వేస్తాను, అవన్నీ వెనక్కి వెళ్ళడం కాదు. బాధ్యతగా మీరింతమంది, ఇన్ని కోట్ల మంది నాకు అండగా నిలబడ్డారు, ఇంత యువత అండగా నిలబడ్డారు. ఈ యువత భవిష్యత్తుకి ఇది సరైన దిశానిర్దేశం చేయడానికి నాకు చాలా బాధ్యతతో ఉంది, చాలా బాధ్యత ఉంది. అందుకని ముఖ్యంగా ఈ దేశ మన రాష్ట్ర రాజకీయాల్లో కులాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకున్న బాధల్లో అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని మతాలకి సరైన ప్రాతినిధ్యం వహించాలి, సరైన న్యాయం జరగాలి. దీనికి 2009లో చేసినట్టుగా సామాజిక న్యాయం అంటే సరిపోదు. ఆ సామాజిక న్యాయం కేవలం సీట్లు ఇస్తేనే వస్తుందా? రాదు. ముందుగా నేను మీకు చెప్పదలుచుకున్నది, కులాలను అర్థం చేసుకోవాలంటే ముందు మనల్ని అర్థం చేసుకోవాలి, వ్యక్తి అర్థం కావాలి, మనం అర్థం కావాలి. శామ్యూల్ హంటింగ్టన్ అనే ఒక సోషల్ సామాజిక శాస్త్రవేత్త హౌ కల్చర్ మ్యాటర్స్ అనే పుస్తకంలో ఆయన చెప్పింది, ఒక ఉదాహరించాడు. ఆ ఉదాహరణలో కొరియా, దక్షిణ కొరియా, ఒక ఆఫ్రికన్ దేశం అంగోలా అనుకుంటా, ఆ రెండు జాతీయ స్థూల ఉత్పత్తి ఒకటే అయితే 1950లో, అది 25 సంవత్సరాల తర్వాత దక్షిణ కొరియా ముందుకెళ్ళిపోయింది, ఆఫ్రికా దేశం వెనుకబడిపోయింది. ఆయన చెప్పిన కారణాలు ఏంటంటే, ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. అలాగా మనం ముందుకెళ్ళాలి, అన్ని కులాలకి ప్రాతినిధ్యం రావాలి అంటే ప్రతి వెనుకబడిన కులాలు ముందు మనలో ఏమున్నాయి, మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం. అన్ని కుల సంఘాల నాయకులకు కూడా నా విన్నపం ఏంటంటే, మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం, ఒకసారి సమీక్ష జరగాలి, ఆత్మపరిశీలన జరగాలి. ఏమేమి ఉన్నాయి మనలో లోటుపాట్లు, ఎందుకు
మహాత్ముడు పూలే విధానం ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఇంకా అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన ఎందుకు జరగట్లేదు? ఇవన్నీ మనం చాలా బలంగా సమీక్షించుకోవాలి. అందుకు దాంట్లో భాగంగా నేను చాలా బాధ్యతగా ప్రతి కులాల కుల సంఘాల నాయకులతోటి నేను మాట్లాడి ఒక్కొక్క కులానికి ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఏ పరిస్థితుల్లో న్యాయం జరగట్లేదు, మనలో లోటుపాట్లు ఏంటి, ఒకవేళ లోటుపాట్లు ఉంటే వాటిని ఎలాగా సవరించుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి జనసేన చాలా లోతైన ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మేము ముందున్నాం. దీనిని నాకు మీ అందరిని అడిగేది 2019 ఎలక్షన్లలో అద్భుతాలు చేస్తానని చెప్పట్లేదు, కానీ నా చిత్త చివరి శ్వాస వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను మీకు ఈ సామాజిక మార్పు కోసం అండగా ఉంటాను, అండగా ఉంటానని మీకు సమన్వయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం కోరుకుంటుంది మతాల ప్రస్తావనలు రాజకీయాలు ఎలా చేయాలి. మనిషికి అవసరాలు ఏ మతమైన ఏ కులమైనా ఒకటే, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతి కులానికి ప్రతి మతానికి ఏ విధంగా ఉండాలి. ఇందాక మన ఖమ్మం వెళ్తున్నప్పుడు, కొత్తగూడెం వెళ్తున్నప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో చూశాను, దారిలో కనిపించింది, ఆగలేకపోయాను. కానీ బయట నుంచి చూస్తే కిటికీలు సరిగ్గా లేవు, లోపల ఆహారం ఎలా ఉందో తెలియలేదు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనకి ఏమేం పని చేయాలి, మన జనసేన కార్యకర్తలతో కూడా ఒకసారి నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడున్న కార్యకర్తలకు కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థుల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు తెలుసుకొని నాకు తెలియజేయండి. ఎందుకంటే ఖమ్మం జిల్లా, ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ శాతం ఉన్న ఖమ్మం జిల్లా, ఇక్కడ వెనుకబడిన గిరిజనుల విద్యార్థులకి ఏ న్యాయం జరగాలి, ఎలా ఆలోచించాలి అనేది మీరు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న నల్గొండ జిల్లా కార్యకర్తలకు కూడా నేను ఒకటే అడిగేది, అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి ఒక కారణం నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య అని నీకు ఇప్పటిదాకా తెలియదు, దానికి కారణం కూడా చెప్తాను. నా తమ్ముడు సినిమా అయిపోయినాక 100 రోజులు పండుగ జరుపుకోకుండా డబ్బులతోటి ఏదైనా సరే నల్గొండ జిల్లా వాసులు ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఏదైనా చేద్దామనుకున్నప్పుడు అక్కడ స్థానిక రాజకీయ పక్షాలు మమ్మల్ని పనిచేయనివ్వలేదు. అది నాకు చాలా బాధ కలిగించింది. ఒక మంచి పని చేయడానికి కూడా ఎందుకింత అడ్డంకులు, ఎందుకింత వ్యతిరేకత? ఏ ప్రజలు నలిగిపోతున్నప్పుడు ఒక రాజకీయ పక్షం రాజకీయాలు చేయడమేనా? ఎప్పుడు అండగా నిలబడతాం ప్రజలకి అని నాకు చాలా ఆవేదన, చాలా బాధ కలిగించింది. ఆ రోజున అనుకున్నాను ఒక రోజున నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్యకి ఈరోజు శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంతానికి మనం ఎంతైతే న్యాయ పోరాటం ఇంకా జరుపుతున్నామో అలాగే నల్గొండ ఫ్లోరోసిస్ సమస్య సంపూర్ణంగా నిర్మూలన జరిగే వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఇక్కడున్న సమన్వయం